ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే మహిళలపై అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే కలకత్తాలోని జూనియర్ డాక్టర్పై అఘాయిత్యం జరిగిందని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కె పద్మ అన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ సంఘటన దేశంలో కొనసాగుతున్న అత్యాచార సంస్కృతికి, దాన్ని పెంచి పోషిస్తున్న పాలకులకు నిర్లక్ష్యానికి అడ్డం పడుతుందన్నారు. నిరసన తీవ్ర స్థాయిలో సాగిస్తున్న వైద్యులకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి తమ మద్దతును ప్రకటిస్తున్నామని తెలిపారు. మణిపూర్లో జరిగిన సంఘటనపై నేటి వరకు ఆ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చూపిస్తున్న వైఖరి బిల్కిన్ బాను అత్యాచార ఘటనలకు క్షమాభిక్ష పెట్టడమే ప్రభుత్వ ప్రధాన రేటిస్ట్ సంస్కృతిని పెంచి పోషిస్తుందని విమర్శించారు. కళాశాలలో, పాఠశాలల్లో, ప్రణి ప్రదేశాలలో, బహిరంగ ప్రదేశాలలో మహిళల భద్రతకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అలాగే జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఆమె సామూహిక అత్యాచారానికి హత్యకి గురైంది. అది జరిగిన అనంతరం జరిగినటువంటి విషయాల మీదే మేము మాట్లాడాలనుకుంటున్నాము. మామూలుగా అది అత్యాచారం జరిగింది, ప్రభుత్వం వెంటనే స్పందించి, పోలీసు వర్గాలు వెంటనే స్పందించి నిజం జరిగిన వాస్తవం ఏంటో గుర్తించి ముద్దాయిలను అరెస్ట్ చేసి ఉంటే ఏదో ప్రొటెస్ట్ జరిగేది, కానీ ఇంత పెద్ద ఎత్తున జరగాల్సి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక బినామీ ముద్దాయిని తీసుకొచ్చారు. అక్కడ జరిగింది సామూహిక అత్యాచారం. ఆ డాక్టరు 36 గంటలుగా పనిలో ఉంది. 36 గంటలు ఒక డాక్టర్ పనిచేయాల్సిన పరిస్థితి ఆర్జకర్ హాస్పిటల్లో ఉందనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఆ డాక్టర్ 36 గంటలు పనిచేసిన తర్వాత పడుకోవడానికి అక్కడ రెస్ట్ రూమ్ లేదనేది ఒక అంశం. ఆమె సెమినార్ హాల్లోకి వెళ్ళి పడుకుంటే అక్కడ రక్షణ లేకపోవడం ఇంకొక అంశం. మేధాధికారత ఇది అది అని చెప్పి మొన్ననే 15 ఆగస్టు చాలా పెద్ద ఉపన్యాసాలు మాట్లాడారు. కానీ ఈవేళ పరిస్థితి ఏంటి? పోయిన సంవత్సరం ఆగస్టు 15 రోజున బిల్కిస్ బాను రేపు చేసిన వాళ్ళందరినీ వదిలేశారు. ఈసారి 4 రోజులు ముందుగా దేశంలో సర్వీస్ రంగంలో నోబుల్ స్థాయిలో పనిచేసేటువంటి ఒక డాక్టర్ని పూర్తిగా బలి తీసుకున్నారు. సరే, అయ్యింది, సంఘటనలు జరుగుతాయి. కానీ జరిగిన సంఘటన మీద అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంది? సంఘటనకు వ్యతిరేకంగా, చచ్చిపోయిన అమ్మాయికి వ్యతిరేకంగా మాట్లాడి రిజిగ్నేషన్ ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ని వెంటనే రిలీవ్ చేసి ఇంకొక హాస్పిటల్కి, ఇంకో మెడికల్ కాలేజ్కి ఆయన ప్రిన్సిపాల్గా పంపించారంటేనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటనేది అర్థమవుతుంది. కోర్టు 13వ తారీఖున దీని మీద ఎన్ని అక్షింతలు వేసింది. తర్వాత ఒక పక్క డాక్టర్స్ ప్రొటెస్ట్ అవుతుంటే ఇంకొక పక్కన 50 మంది మాబ్ హాస్పిటల్లో ఎంటర్ అయిపోయి అక్కడ సాక్ష్యాధారాలన్నింటినీ కడిగేసి కుర్చీలన్నింటినీ ఎరక్కొట్టి వెళ్ళిపోయారు. ఎవరు ఈ మాబ్ రాష్ట్ర ప్రభుత్వం పంపించిందా, లేకపోతే ప్రతిపక్షం బీజేపీ పంపించిందా, లేకపోతే ముద్దాయిలు అంత పలుకుబడిగలిగిన వారై ఆళ్ళు పంపించారా? మరి ఈ మాబ్ అటాక్ మీద ఇప్పటివరకు ఏంటి ప్రూఫ్ చేశారు మీరు? సిబిఐ కూడా ఇంత నత్తనడకేంటి? 13వ తారీఖున సిబిఐకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈవేళ 18వ తారీఖు ఈ టైం సరిపోదా ముద్దాయిలను గుర్తించడానికి, అరెస్ట్ చేయడానికేను? ఆ రాత్రి ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని ప్రాపర్గా సమగ్రంగా ఎంక్వైరీ చేస్తే కనుక ఒక్క క్లూ అయినా దొరకదా? ఎవడో సంజయ్ సింగ్ అనేటటువంటి వాడిని తీసుకొచ్చేసి నేనే చేశాను, రేపు నాకు ఉరిశిక్ష వేసేయండి అని మాట్లాడిస్తారా? ఎంత అంత ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం. అంటే ముద్దాయి తనకు తానే శిక్ష వేసేసుకుంటాడు అనమాట. ఇంకేం చట్టాలు అక్కర్లేదు, కోర్టులు అక్కర్లేదు, అసలు ప్రభుత్వాలే ఉండక్కర్లేదు. అందుకని మేమేం అడుగుతున్నామంటే డాక్టర్స్ వాళ్ళు ఏమడుగుతున్నారు, జరిగిన చర్యలో ముద్దాయిలందరినీ పట్టుకొని శిక్షించండి అని అడుగుతున్నారు. అది తప్పు కాదు కదా వాళ్ళు దాని మీద. దానికోసం డాక్టర్లు అందరూ రోడ్డు ఎక్కర్లేదు కదా? రోడ్ల మీద వాళ్ళు తిరుగు వాళ్ళు ప్రొటెస్ట్లు తెలియజేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అలాగే వాళ్ళు ఇంకొకటి అడుగుతున్నారు, ఈవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయిలు నైట్ బయట ప్రయాణించాల్సి వస్తుంది. అలాగే అనేక షాపింగ్ మాల్స్లో పనిచేసే అమ్మాయిలు రాత్రి 11 తర్వాత రోడ్ల మీద ప్రయాణించాల్సి వస్తుంది. నిన్న ఉత్తరాఖండ్లో నర్సు ఒక ఆమె రోడ్డు మీద తను డ్యూటీ ముగించుకొని వెళ్తుంటే ఆమె మీద రేప్ జరిగింది, ఆమెను కూడా చంపేశారు. ఇంత దేశం అట్టుడికిపోతుంటే ఈ విషయం మీద అనేక రేపులు జరుగుతూనే ఉన్నాయి. అంటే మన దేశంలో అత్యాచార సంస్కృతి చాలా ప్రబలంగా ఉంది. ముఖ్యంగా ఇది సామూహిక అత్యాచారం అనే విషయం ఇప్పటివరకు అక్కడ స్టేట్ గవర్నమెంట్ ప్రకటించలేదు. ఎందుకంటే మనం దీని మీద ఎందుకు స్ట్రెస్ చేస్తున్నామంటే ఆమె ఒంటి మీద ఉన్న గాయాలు చాలా తీవ్రమైనవి, చాలా లోతైనవి. ఆమె ప్రతిఘటించినప్పుడు కూడా జరిగిన గాయాలు కూడా తీవ్రమైనవి. ఈ గాయాలన్నింటినీ డాక్టర్స్ సైంటిఫిక్గా వాళ్ళు సర్టిఫై చేశారు. అదికాక ఆమె వెజైనాలో 151 mg ఉంది. ఒక ఆరోగ్యవంతుడైనటువంటి పురుషుడు ఒకసారి సెక్స్ చేస్తే 5 to 15 mg కన్నా తక్కువే సెమెన్ రిలీజ్ అవుతుంది. కానీ ఇంత స్పెర్మ్ ఆమె వెజైనాలో ఉంది అంటే ఇది సామూహిక అత్యాచారం అని డాక్టర్ సర్టిఫై చేస్తుంటే నీకు ప్రాబ్లం ఏంటి? ఒకడిని ఎవడో తీసుకొచ్చి టింగుమని వాడిని ముద్దాయని ప్రకటించాల్సిన అవసరం ఏంటి మీకు? అంచేత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ
అటు కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళందరి మీద ఎప్పుడో ప్రజలు నమ్మకం కోల్పోయారు. అంటే ఓట్లు వచ్చినప్పుడు గుద్దుతున్నారు తప్పితే ఈ ప్రభుత్వాలు దేనికి బాధ్యత వహించడం అనేది ప్రజలకు తెలుసు. కానీ మేము వాళ్ళు అడుగుతున్నాం, మీరు ఎలక్ట్ అయిన గవర్నమెంట్, మీకు ఓట్లు వేశారు, రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీకుంది, కాబట్టి పని ప్రదేశాల్లో భద్రతను పెంచడానికి నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? అలాగే ప్రతి ఇన్స్టిట్యూట్లోని కూడా కమిటీలు వేయాలి స్త్రీల భద్రత కోసం. అది ఎందుకు వేయరు మీరు? ప్రతి చోట వేయాలి, ప్రతి స్కూల్లో కత్తి పద్మ గారి ఆధ్వర్యంలో ఈ మహిళా సంఘం ఈరోజు ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది. ఎందుకంటే చాలా సిగ్గుచోటి చర్య ఇది. పశ్చిమ బెంగాల్లో ఇది జరిగిన ఘటన ఏంటంటే ఆ ముఖ్యమంత్రి మేడం కూడా రోడ్డు మీద వచ్చి న్యాయం చేయండి అని ఆవిడ అడుగుతుంది. ఉల్టాగా ప్రభుత్వం ఎవరిది ఉంది పశ్చిమ బెంగాల్లో? ప్రభుత్వం ఎవరిది? ఆ ముఖ్యమంత్రి వచ్చి న్యాయం చేయాలా, న్యాయం జరగండి అని అడుగుతుంటే ఎంత సిగ్గుచేట అని. ఎందుకంటే ఇలాంటి భారతదేశంలో అది కలకట్టా కాదు, ఏదో ఒక మూలలో ఏదో ఒక రోజు జరుగుతూనే ఉంటాయంట. అవి కొన్ని బయటికి రావట్లేదు. కానీ దీన్ని కఠినమైన ఈ చట్టాలు ఈ పనికిరావు, పాత చట్టాలు, మంచి చట్టం తీసుకొచ్చి ఇలాంటి చేసిన వాళ్ళకి ఏదో ఒక ఘోరమైన చట్టం తీసుకొస్తే, సౌదీ అరేబియాలో ఇలాగా ఎవరైనా చేస్తే ఒక నెలలోనే అడిగి నెలలోనే ఖతం వాడు. అలాంటి చట్టం తీసుకురావాలి. సౌదీ అరేబియా చట్టం కనుక తెస్తే ఇక్కడ ఒక నెలలోనే అడిగి ఉరిశిక్ష లేకపోతే చేసి కాల్చి పారేస్తారు. అలాంటి చట్టం కనుక పెడితే ఇలాంటి భారతదేశంలో ఇన్ని కోట్ల జనాభాలో ఇది ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. దీన్ని భయపడాలంటే కఠినమైన చట్టం తీసుకొస్తేనే ఇది జరుగుద్ది అని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.